కాల్ చూద్దాం. సుకేష్ని లైన్ లో ఉన్నారు. హలో, హలో, చెప్పండి సుకేష్ని గారు. మేడం, మాకు ఒక్కడే అబ్బాయి అండి, మాకు ఒక్కడే అబ్బాయి అండి. మమ్మల్ని మా కోడలతో మాకు ఉండాలని మా కోరిక ఉంటది కదండి, మాకుంటది కదా, మా కోరిక ఉంటది కదా, మా కోడలతో మా కోడలు ఉండాలి, మాతో ఉండాలి అని చెప్పేసి ఉంటది కదండి మా కోరిక. మా కోడలేమో ఇక్కడో అక్కడెక్కడో పోయి ఉంటది. పోయి ఉండేసి నేను అమెరికాలో ఉన్నా అనుకుంటే నేను ఎలా అనుకోను? వాళ్ళ అమ్మగారి ఇంటికి రావచ్చు, పోవచ్చు, అక్కడ ఉండొచ్చు, మా మాకు కూడా ఉండాలని ఉంటది కదండి. మీరు ఒక్కరికే కాదండి, చాలా మంది ఉన్నారండి ఇట్లా. అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బాధల్లో ఉన్నారు. మీరు ఆడపిల్లల తల్లుల కానీ మీరు అట్లా చెయ్యకండి. మీరు అందరికి హెల్ప్ చేయండి, అందరికి మాట్లాడండి. మేము కూడా చాలా బాధ బాధగా ఉంటామండి. ఏం మేము వండుకుంటాము, తింటాము, ఏదైనా ఒంటికి పడుతుందండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. రైట్ రైట్ బిందు గారు, ఇది చాలా భావుకతతో ఉండేదండి. చాలా ఎమోషనల్. ఇది ఒట్టి ఆస్తులతోటి మాటలతోటి పోయేది కాదు. ఇప్పుడు ఆవిడ అంటే చాలా మందికి వీటిల్లో ఆస్తి యాంగిల్ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ యాంగిల్ లేకపోయినా కూడా, ఆ కోణం లేకపోయినా కూడా, చాలా మంది యమున గారు అన్నట్టు చిన్నప్పటి నుంచి పెంపకంలో ఉంటుంది. తల్లి అంటే ఇలా చూసుకోవాలి, అత్త అంటే ఇలా చూసుకోవాలి. ఆ అత్తలో అమ్మని చూసుకోవట్లేదు, అత్తమ్మ అని. మా అత్తతోటి నేను గొడవ పడాలి, మా ఇద్దరికి వంటింట్లో గొడవలు అవుతాయి, మేము బయటకు వచ్చి మాట్లాడుకోకూడదు, నేను నా హస్బెండ్ తోటి యు హ్యావ్ టు పిక్ అ సైడ్, నీకు తల్లి కావాలా నేను కావాలా అని అడగాలి, నేను వెళ్ళిపోతాను, ఇట్లాంటివే ఉంటాయి తప్పితే. ఇది దీంతో ఇది మీడియా వల్ల కూడా వచ్చింది. మనం చూసే మూడొంతులు సీరియల్స్ ఇలాగే ఉంటాయి, అత్త కోడళ్ళ కొట్లాటలు. సో ఇవన్నీ చాలా డీప్ రూటెడ్ అన్నమాట. ఇప్పుడు సుకేష్ని గారు చెప్పినట్టు ఏమో నాకు తెలియదు సుకేష్ని గారు మీ ఇంటి పరిస్థితులు ఏంటో, కానీ మీ పెంపకం తప్పు అని నేను అనను. కానీ ఎక్కడో లోపం ఉందో లేదో అని కూడా నాకు తెలియదు, నేను ఏ రకంగానూ అనను. కానీ ఎక్కడో ఏదో జరిగి ఉండాలి, లేకపోతే మీ కొడుకు మిమ్మల్ని పట్టించుకోకుండా ఆ కోడలు వైపు ఎందుకుంటున్నాడు తన భార్య వైపే? ఒకవేళ అట్లా ఉన్నా కూడా ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి, మీ ఆ అమ్మాయి మీ ఇంట్లో మీ మనిషిగా ఉండాలి అంటే మీ తరఫు నుంచి కొంచెం ప్రోత్సాహం ఉండాలి, మీరు ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఆ అమ్మాయికి కూడా ఆ పెంపకంలో ఆ నేర్పుదల ఉండుండాలి. సో ఆ అమ్మాయి ఈ ఈ ఇంట్లో నేను కూతురులాగా ఒక ఇంటి మనిషిలాగా ఉండాలి అని తనకు ఉండాలి. కానీ మీ పెంపకంలో పెరిగిన అబ్బాయి ఆ అమ్మాయికి ఎందుకు నచ్చ చెప్పలేకపోతున్నాడు? ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ వచ్చి మిమ్మల్ని వారానికో 10 రోజులకో ఒకసారి చూసేది కూడా లేదు అంటే అక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎక్కడో చాలా జరిగింది, లేకపోతే తల్లిదండ్రులను అసలు వచ్చి చూడడం కూడా లేదు, వాళ్ళని పట్టించుకోవడం మొత్తానికి వదిలిపెట్టేశారు అంటే అక్కడ ఏదో జరుగుతూ ఉంది. అవి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? ఆవిడ అన్నట్టు అది బీజం నుంచి మనం దాటిని తుంచివేయాలి. అట్లాంటి పెంపకాన్ని మనం ఖండించాలి. పిల్లలకి ఎలాంటి నేర్పించాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. యమున గారు ఇందాక కరెక్ట్గా చెప్పారు, మనం చేసేటి మన పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఇందాక నేను కూడా అదే అన్నాను, మనం ఏది చేస్తున్నామో అది మన తల్లిదండ్రులు మనకు చూపెట్టింది. ఈరోజు నేను మా తల్లిదండ్రులకు దగ్గరలో ఉంటున్నాను, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాను, ఎందుకంటే మా అత్తగారు కూడా పక్కనే ఉంటారు. అలా అని చెప్పి ఇద్దరికి వ్యత్యాసం ఏమీ లేదు, తేడా లేదు. ఇద్దరు నాకు అత్త అత్తమ్మ, ఇద్దరిని చూసుకోవాల్సిందే. ఒకవేళ నేను వెళ్ళలేకపోతే వాళ్ళ అబ్బాయి వెళ్ళి చూసుకోవాలి, అంతేకాని వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళకూడదు అనేది చాలా తప్పు. మాకి మనకి ఏదన్నా ఒక గొడవ ఉన్నా, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అది అంతవరకు ఉండాలే. కానీ మీరు వద్దు అనుకుంటే మీరు మానేయచ్చు, కానీ వాళ్ళ కొడుకుని కూడా వెళ్ళొద్దు చూడొద్దు అనేది చాలా అన్యాయం. రేపు మీరు అదే పరిస్థితుల్లో ఉంటారు, సుకేష్ని గారి కోడలు ఒకవేళ చూస్తా ఉన్నా, రమాదేవి గారి కోడలు చూస్తా ఉన్నా, ఆలోచించండి. ఒక రోజు మీరు మీ అత్తల స్థానంలో ఉంటారు, ఆ రోజు మీ కోడలు లేదా మీ కూతురు మిమ్మల్ని చూసుకోకపోతే మీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం పిల్లల్ని పెంచేది వాళ్ళు ఏదో సంపాదించి మనకి ఏదో కూడబెట్టేసి మనకు నగలు కొనిపెడతారు, ఇళ్ళు కొనిపెడతారని కాదు. మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు, మనకు ఆస్తులు ఇవ్వక్కర్లేదు. ఆ పిల్లలు మనతోటి బాగా మాట్లాడి, నవ్వుతా మాట్లాడి, మనతోటి మన కుటుంబంలో మన అందరం ఒక కుటుంబంలో ఉండాలి అని కోరుకుంటారే కానీ తల్లిదండ్రులు మీ పిల్లల దగ్గర నుంచి ఏది ఆశించరు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆశిస్తారు, తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించరు. రైట్, అదొకటి గుర్తు పెట్టుకోవాలండి అందరూ. రైట్, శివ లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి శివ గారు. గుడ్ మార్నింగ్ గారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్యానెల్ లో ఉన్న విశ్లేషకులు కూడా గుడ్ మార్నింగ్ అమ్మా.
అంటే నేను కొద్దిగా జెంట్స్ కాబట్టి అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను ఓ సీనియర్ సిటిజన్ గా చెప్పండి అంటే వేరే ఉద్దేశం కాదు కదమ్మా ఇప్పుడు ఎదవరికి 10 మంది 5 మందిని పిల్లల్ని కడేవాళ్ళు ఓ కుటుంబం అంతా కలిసి ఉండేదండి తాతగారు నాయనమ్మ ఒక అన్నదమ్ములు అలా అంత కుటుంబం అంతా కలిసి ఉండేది అట్లే 10 మంది కుటుంబంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి తల్లి తాత నాన్నమ్మ మంచి మంచి కథలు తెలిసి ఏయోటి చెప్తుండేవాళ్ళు ఇప్పుడు ఏమైందని కుటుంబాలు మనకు తెలియదే ఉందండి ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరేలాగా తయారైపోయింది ఇప్పుడు పిల్లలు తల్లి ఒక జాబు తండ్రి ఒక జాబు పిల్లలకి ఎవరని చెప్పేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు నెక్స్ట్ ఇంకోటి ఏంటో తెలుసమ్మా అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను నేను చూస్తున్న సమాజంలో ఒకళ్ళ ఇద్దరు పిల్లలు కంటాం ఆడు చెట్టు కింద ఉన్నవాడైనా సరే ఆ పిల్లలకి ఏది కావాలంటే తెచ్చి పెడతాం ఒకవేళ డబ్బులు లేకపోయినా అప్పు చేసి తెచ్చి పెడతాం పిల్లలకి కష్టాలు సుఖాలు ఎలా తెలుస్తాయండి అత్తవారి ఇంటికి వెళ్తే మా అమ్మ కొడుకు పెట్టలేదా మా అమ్మకంటే నీ దగ్గర ఎక్కువ ఉంది కదా వీళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి రేపు వాళ్ళ పిల్లల కోసమే వీళ్ళు పోతా పోతే ఏమైనా పట్టుపోతాడండి ఎవరి కోసం చెప్పండి వాళ్ళ పిల్లల కోసం వీళ్ళే కష్టపడి సంపాదించి వాళ్ళ కళ్ళ ముందు అంత ఖర్చు పెడుతుంటే ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే 500 1000 ఏం చెప్పమ్మా బ్యూటీ పార్లర్ అవసరం వీళ్ళకి కష్టపడి తీసుకొచ్చి పెడుతుంది వీళ్ళు చేసే పనులండి ఏదైనా మాట్లాడేమనుకోండి చెప్పుకోలేదండి ఆ రోజు చెప్పుకుంటారు బయటకు వచ్చి మొబైల్ చెప్పుకుంటే మరి అదవా ఆడదాన్ని నువ్వు చూసుకోలేకపోతున్నావా అని అంటారు మొగోడు తల్లిని చెప్తాడా పిల్లని చెప్తాడండి ఎవరికి చెప్పగలుగుతుంది తల్లిని ఒదుకుంటాడా పిల్లని ఒదుకుంటాడా పిల్లని ఒదుకుంటే పిల్లలతో సహా పోతాడు తల్లిని ఒదుకుంటే సమాజంలో తప్పు